వట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం సోమసానిగుంట పంచాయతీలోని ఎగువ అరవపాలెంలో దళితులపై అధికారుల ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు పథకంలోని వైఎస్ఆర్ గృహస్థలాల పంపిణీలో అడుగడుగున అవరోధాలు ఏర్పడుతూనే ఉన్నాయి. వీటిని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సోమసానిగుంట గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సోమసానిగుంట ఎగువ అరవపాలెంలో గ్రామ కంఠం గత 100 సంవత్సరాలుగా 12 మంది దళితుల ఆధీనంలో ఉన్న 1 ఎకరా 40 సెంట్ల భూమిని హైకోర్టు నుంచి స్టే తెచ్చిన రెవెన్యూ పోలీసు అధికారులు తమను బెదిరిస్తున్నారని పాలెం మహిళలు వృద్ధులు ఆవేదన చెందుతున్నారు. దళితులకు అండగా జనసేన పార్టీ ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కిషోర్ తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని చట్టాలను కూడా లెక్క చేయకుండా హైకోర్టు స్టేను చిత్తు కాగితాలని ఒక మండల అధికారి మాట్లాడడం బాధాకరమని ఆయన అన్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం సోమసానిగుంట పంచాయతీలోని ఎగువ అరవపాలెంలో దళితులపై అధికారుల ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు పథకంలోని వైఎస్ఆర్ గృహస్థలాల పంపిణీలో భాగంగా అడుగడుగున అవరోధాలు ఏర్పడుతూనే ఉన్నాయి. వీటిని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సోమసానిగుంట గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సోమసానిగుంట ఎగువ అరవపాలెంలో గ్రామ కంఠం గత 100 సంవత్సరాలుగా 12 మంది దళితుల ఆధీనంలో ఉన్న 1 ఎకరా 40 సెంట్ల భూమిని హైకోర్టు నుంచి స్టే తెచ్చినా కూడా రెవెన్యూ పోలీసు అధికారులు తమను బెదిరిస్తున్నారని పాలెం మహిళలు వృద్ధులు ఆవేదన చెందుతున్నారు. దళితులకు అండగా జనసేన పార్టీ ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కిషోర్ తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని చట్టాలను కూడా లెక్క చేయకుండా హైకోర్టు స్టేను చిత్తు కాగితాలని ఒక మండల అధికారి మాట్లాడడం బాధాకరమని ఆయన అన్నారు. ఇక ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి సిడబ్ల్యూసి ఏఆర్ఎం సిడబ్ల్యూసి మెంబర్ ఆరేపల్లి రాజేందర్ గారు రెడీగా ఉన్నారు. రాజేందర్ గారు చెప్పండి. మేడం, ఒక్కటి ఇప్పుడు సోమసానపల్లి కావచ్చు, నెల్లూరు జిల్లాలో ఉన్న సోమసానపల్లి దళితుల ల్యాండ్ ఏదైతే గవర్నమెంట్ ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఏదైతే సాగు చేసుకుంటున్నో ఆ భూమిని ఎవరైతే మళ్ళీ ఇప్పుడు రెవెన్యూ అధికారులు వాళ్ళు బ్యాక్ తీసుకునడానికి ప్రయత్నం చేస్తున్నారో అది చాలా తప్పు. ఎందుకంటే అసైన్డ్ భూమ్స్ ఏదైతే వీళ్ళ ఆధీనంలో ఉన్నాయో, దళితుల ఆధీనంలో ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములను మళ్ళీ తిరిగి తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ అసైన్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఎవరికైతే వీళ్ళకు వాళ్ళు ఉండడానికి ఒక ఎకరం భూమి ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అక్కడ ఆ కుటుంబాల నుంచి లాక్కోవడం అనేది చాలా అమానుషము. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అది ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చింది. మళ్ళీ ఎన్నో సంవత్సరాల నుంచి జీవనోపాధి అక్కడ నివసిస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళని వాళ్ళని అక్కడి నుంచి మళ్ళీ ప్రభుత్వము రెవెన్యూ అధికారులు వాళ్ళను తొలగించడము, దాన్ని మళ్ళీ తీసుకోవడం అనేది మాత్రం అది అమానుషమైన చర్య. ఆల్రెడీ దళితులకు భూములు లేక ఆత్మగౌరవం లేక ఎంతో మంది కుసించి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి లోపల మళ్ళీ వాళ్ళకున్న గుంట 2 గుంటల భూమి కూడా రిటర్న్ తీసుకోవడం అనేది చాలా అమానుషము. చాలా అతన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక దళిత నాయకుడిగా, ఒక అంబేద్కర్ రాజనీతి మూమెంట్ నాయకుడిగా నేను దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాను. ఎందుకంటే కొన్ని 100 ఎకరాలు మరి ఈ యొక్క ఎండోమెంట్స్ లో ఏదైతే విద్యాలయ మన ఈ దేవాలయాలలో 100 ఎకరాలు ఉన్నాయి, ఒట్టిగా పడి ఉన్నాయి. ఆ భూములను ముట్టుకోకుండా, ఆ భూములను పంచకుండా ఆల్రెడీ నివసిస్తున్నటువంటి ఈ సోమసానపల్లి ఏదైతే దళితుల ఈ 1 ఎకర్ భూమి ఏదైతే ఉందో మళ్ళీ వాళ్ళు గుంజుకోవడం అనేది ప్రభుత్వం తిరిగి తీసుకోవడం అనేది చాలా అమానుషమైనటువంటి చర్య, చాలా తప్పుడు ఆలోచన. ప్రభుత్వం ఇప్పటికైనా దాన్ని విరమించుకోవాలని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా నేను. ముఖ్యంగా ఇది చాలా ఒక సరైన విధానం కాదు. మరి దళితులకు ఏదైతే ఇచ్చిన చిన్న భూమిని కూడా తీసుకొని వాళ్ళను ఒక విధంగా మానసికంగా క్షోభకు గురి చేస్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఇక ముందు జరగకుండా చర్యలు తీసుకోవాలని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. హలో సార్, చెప్పండి సార్. అయితే ఎస్సీ భూములపై ఏపీ ప్రభుత్వం, ఎందుకంటే భూమి అనేది ఆత్మగారం సంబంధించింది, వాళ్ళు నివసించే భూమిని
వాళ్ళు దున్నకున్న భూమిని మాత్రం తీసుకోవడం అనేది మాత్రం చట్టరీత్యా వ్యతిరేకము తర్వాత అమానుషము. కాబట్టి దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ఇంతలతో ఆపకపోతే అక్కడ ఉన్న దళితులందరూ కూడా ఏకమై దీన్ని ఒక మరొక ఉద్యమం లాగా ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మరి దీన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారని మేము కోరుతా ఉన్నాం. ఓకే సార్, ఎస్సీ భూములపై ఏపీ ప్రభుత్వం ఎందుకని ప్రతిసారి జోక్యం కలిగజేసుకుంటుందంటారు? ఇప్పుడు దాన్ని యాక్చువల్ గా ఇది నెల్లూరు ఇన్సిడెంట్ వేరు మేడం. తర్వాత ఇంకా మిగతా ఎస్సీ భూములు అనేది చాలా రకరకాలుగా ఉంటాయి. అసైన్డ్ భూములు ఏదైతే ప్రభుత్వం ఎస్సీలకు అలాట్ చేస్తుందో నివాసముల కోసం కావచ్చు, లేదంటే దున్నుకొని బతకడానికి కావచ్చు, కానీ అది మళ్ళీ తిరిగి తీసుకోవడం అనేది మాత్రం చాలా చట్టరీత్యా వ్యతిరేకము. అది ఎక్కడ కూడా జరగదు, జరగకూడదు. కానీ మరి ఏపీలో అలా జరుగుతుందనే దాని మీద దాన్ని కంప్లీట్ గా దాన్ని సమీక్ష చేయాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడెక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయో మరి ప్రభుత్వానికి కూడా మేము దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వంతో మాట్లాడి దీన్ని ఇలాంటి చర్యలను ఇక ముందు జరగకుండా ఆపివ్వాలని కోరుతా ఉన్నాను. ఓకే రాజేందర్ గారు, అయితే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పరిధిలో వీరికి న్యాయం జరిగేలా నిధులు ఏమైనా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుందంటారా? ఉంటుంది మేడం. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం యొక్క బాధ్యత భూమి లేని వారికి, ఇల్లు లేని వారికి ప్రభుత్వమే భూమి ఇచ్చి ఇల్లు కట్టించి వాళ్ళకి నివాసం ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది, బాధ్యత అది. కానీ అలా చేయకుండా వీళ్ళు ఈ విధంగా చేస్తుందంటే ఇది చాలా ఘోరమైన చర్య, చాలా అమానుషం. కాబట్టి తర్వాత ఇదే విధంగా ఇంకా ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, వాళ్ళకు ఫోన్స్ ఇచ్చి వాళ్ళకు ఉచితంగా వాళ్ళకు మరి గృహాలు నిర్మించాలి అదే ప్లేస్ లోపల. ఇంకా మిగతా ఏపీలో ఎక్కడెక్కడైతే మరి గృహాలు లేని వాళ్ళు ఎవరైతే దళితులు ఉన్నారో, ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గృహ వసతి కల్పించాలా. కనీసము ఉండడానికి ఇల్లు లేకుండా చేసి ల్యాండ్ లాక్కునేది అనేది చాలా అది అమానుషమైనటువంటి చర్య. అది చట్టం ఎక్కడ కూడా చట్టంలో లేదు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము. మరి ఇలాంటి సంఘటనలు జరిగితే దళితులంతా కూడా మరి మరొకసారి అంబేద్కర్ రాజనీతి ఉద్యమం ద్వారా దీన్ని అందరూ కూడా ముక్తకంఠంతో దీన్ని ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చి దీన్ని మరి ఇంతటితో ఆపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేడం. ఓకే రాజేందర్ గారు, థ్యాంక్ యూ. అన్ని కరెంట్ బిల్లులు, ఇంటి బిల్లులు అన్ని కట్టుకుంటున్నాము. మా పొలాలే ఎందుకు తోరికిచ్చి నోరు కొట్టేది మమ్మల్ని? మేము ఉండే మహారాజులమా? పేదవాళ్ళమే కదా, ఉండే మహారాజులు కాదు కదా. అన్ని బందోబస్తులు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి, ఇంటి పనులు ఉన్నాయి, ఎంఆర్ఓ దగ్గర ఇచ్చున్నాము, అన్ని చేస్తున్నాం కదా. ఆయన అధికారం ఉందని, ఆయన ప్రభుత్వం దొంగ ప్రభుత్వం ఉండదని ఆయన అతను చేస్తే ఎట్టంటే అట్ట మాట్లాడితే ఎట్టా? పేదవాళ్ళు చింతపరిస్తే ఎట్టన్నాయా? ఎందుకు చింతపరిచేది? ఎందుకు వేసిందే ఓటు? ఎందుకు వేసిందే? పేద జాతికి సహాయంగా ఉంటాడని ఓట్లు వేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని ఈ మారుగా చేస్తుండది. రాష్ట్రం మొత్తం మీద చూస్తుంటే ఈ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తుంది. పేదలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళకైతే అవగాహన ఉండదు అని చెప్పి వీళ్ళ మీద దౌర్జన్యంగా ఎటువంటి నోటీస్ లేకుండా వీళ్ళ స్థలాలను ఆక్యుపై చేయడం, వాళ్ళని దౌర్జన్యంగా అధికారులతో తిట్టించడం, దండించడం, ఒక బాధ్యతాయుతమైన అధికారి ఇక్కడికి వచ్చి ఎస్సీలు ఎస్టీలు మీకు ఎందుకు స్థలాలు అనే అడిగే పరిస్థితి ఉందంటే మనం ఎంత అరాచకమైన పాలన ఎదుర్కొంటున్నామో తెలుసుకోవాలి. ఈరోజు వీళ్ళు ఇక్కడ 12 మంది స్థలాలకు గాను కోర్టు ద్వారా స్టే కొట్టి తెచ్చుకుంటున్నారు. కోర్టు స్టే అంటే ప్రతి ఒక్కరు గౌరవించాల్సిన తగిన విషయం. ఒక బాధ్యతాయుతమైన అధికారి వచ్చి అది చిత్తుకాయుతంతో సమానం, మీరు వెళ్ళిపోవాల్సిందే ఇక్కడ అని వీళ్ళ మీద తిరగబడుతున్నారు. వీరికి అవగాహన లోపం ఉందనుకుంటున్నారేమో. పేదవాడికి ఇబ్బంది జరిగినప్పుడు జనసేన పార్టీ అండగా ఉంటుంది. స్థానిక జనసేన కార్యకర్తలు కానీ నేను కానీ దీనికి అండగా ఉన్నాము. వెంకటగిరి మండలం సోమశాన గుట్టలో ఇంటి నివేశ స్థలం కొరకు మేము వెరిఫై చేస్తుండగా సోమశాన గుట్టలో అరవ కాలనీ దగ్గర మాకు ఎకరా 40 సెంట్లు ప్రభుత్వ భూమి, అంటే గ్రామకంట భూమి, గ్రామకంట ఆ భూమిని మేము అక్కడ మొత్తం జంగిల్ క్రియలు చేసి లేఅవుట్ వేసి అక్కడున్న ప్రజలకి ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వడానికి మేము సంసిద్ధమయ్యాము. వారు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళితే హైకోర్టు జడ్జిమెంట్ ఏమని ఇచ్చిందంటే డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా, ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి హ్యాండ్ ఓవర్ చేసుకోండి లా అని ఒక జడ్జిమెంట్ ఇచ్చున్నారు. ఎంపీడీఓ గారు, గ్రామకంఠంలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారు పరిధిలో ఆమె చక్కగా అవన్నీ తీర్మానాలన్నీ తీసుకొని అప్లోడ్ చేసింది గవర్నమెంట్కి. గవర్నమెంట్ కూడా దాన్ని చూసింది, ఆ తీర్మానాన్ని చూసింది, గ్రామకంఠంలో ఉన్నటువంటి పరిస్థితి చూసింది, చక్కగా లేఅవుట్ వేశాము.
వాళ్ళకి ఎలాంటి ఆధారాలు లేవు. మేము జంగిల్ క్లియరెన్స్ 25 సంవత్సరాల నుంచి తుమ్మ చెట్లు మొలిసి ఉన్నాయి అక్కడ, చాలా పెద్ద తుమ్మ చెట్లు. ఈ మీకు అందరికీ తెలుసు అక్కడ ఏమేమి జరిగేది, అక్కడ ఎలా వరస్ట్గా ఉండేది అందరికీ తెలుసు. దాన్ని మేము క్లీన్ చేసేటప్పుడు కూడా ఎవరు కూడా మాకు